వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయ్ సాయి రెడ్డి ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీపై ఏదో ఒక టాపిక్ ఎంచుకుని విమర్శలు చేస్తూ ఉంటారు విజయ్ సాయి రెడ్డి. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంపై తీసుకున్న నిర్ణయంపై కామెంట్ చేశారు విజయ్ సాయి రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం కూడా గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. విధి విధానాల కోసం మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. ఇక తమ పిల్లలను మాత్రం ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తూ పేద పిల్లలకు ఆ అవకాశం వద్దని ఏడుస్తున్న బాబు గ్యాంగ్ దీనిపై ఎలా స్పందిస్తుందో చంద్రబాబుపై సెటైర్లు పేల్చారు విజయ్ సాయి రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచే ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్య అందించేందుకు ఆమోదం తెలిపింది.